ఉన్నారు వ్యాసం తెలియక పోవడమా ఇప్పుడు వెంటనే సడుపులు ఎక్కువ పోయిందా మీరు మనం తెలవరా ఎప్పుడు పెట్టాలి ఏ టైంలో పెట్టాలి అనేది మనకు తెలవదా బరాబర్ బుల్లెట్ పట్టుకుని తీస్తాం టైం వచ్చింది బరాబర్ టీచర్ ఎంఎల్సీ అభ్యర్థులు బీసీలు ఉంటారు అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది బీసీ కులాలకు ఇవ్వండి ఆ అది బీసీయే రెండు టీచర్ ఎమ్మెల్సీ కూడా బీసీలే రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ కాపోతా ఉన్నారు ఈడబ్ల్యూఎఫ్ కోటా 10% ఆ కోట ప్రకారం చూసుకున్న మీరు ఎంతమంది ఉండాలి ఎమ్మెల్యే 10,000 ఉండాలి ఇప్పుడు ఉన్నది ఎంత మరి ఏం కదా అందుకోసమే బీసీ ఎమ్మెల్యేలకు బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎంపీ వాళ్ళని చూసినప్పుడు అలానే నమ్మస్తా ఉన్నది ఇక భవిష్యత్ ఏంటని ఎందుకంటే రేపు పొద్దుగల వాళ్ళ భవిష్యత్ ఏంటనేది వాళ్ళ నమ్ముకున్న సార్లకే దిక్కులే రేపు పొద్దుగల వాళ్ళని వాళ్ళు ఎవరైతే మాకు టికెట్ ఇస్తారో మా రెండు టికెట్లు ఇస్తారని భావిస్తా ఉన్నారో వాళ్ళకే దిక్కులేదు రేపు పొద్దుగల తెలంగాణలో మిమ్మల్ని ఎవరు తీయకాలిగా మిమ్మల్ని రాజకీయ పిచ్చగాలుగా చేయకపోతే ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని విస్మరించి మీరు పోయి వాళ్ళ మోకాల కాల నిలబడి అర్రుడు చాచేటువంటి నాయకులు బీసీ నాయకులు కూడా చెప్తా ఉన్నా మీ రాజకీయ పోష కూడా కథమయ్యేటువంటి రోజులు దగ్గరలో ఉంటాయి ఒక్కడు కూడా కోటా ద్వారా అన్యాయం జరుగుతా ఉంది బీసీలకు అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇద్దాం రాయ్యా ఎవరెవరు వస్తారో బీసీలు అని చెప్పి బీసీ ఎమ్మెల్యేలకు నేను చెప్తే సాయంత్రం 5 గంటలకు పోతే ఒక్కడు ఒక్కడు కానీ అది నాకు ఓ రకంగా నేను బాధపడలేదు సంతోషపడ్డా రేపు పొద్దుగాల ఇల్లేమని అస్త్రాలని రేపు పొద్దుగాల ఇల్లేమని అస్త్రాలని ఓ ఆయన ఒక ఎమ్మెల్యేకి నేనే ఫోన్ చేస్తాను పోలం దాన్న ఇద్దరు బీసీల గురించి బాగా మాట్లాడతావు కానీ అతను పోలం దానంటే ఎన్ని గంటలు 5 గంటలు అంటే 5 గంటలు మేము విజయవాడ తనపదుర్గమ్మని దర్శించుకునే ఉందా 3 గంటలకు ఇవ్వడంరా 3 గంటలకు ఇవ్వండి అంటే నువ్వు ఉండవు కదరా తీరా ఏమైందనో మంచి వాళ్ళు తీసాడు అంటే మీ అంత మీకు మీకు రాజకీయాలంటే సంపాదించుకోవడం కూడబెట్టుకోవడం ఎనకేసుకోవడం మీ తరాలు ముట్టాతలు అందరి సంపద అంతా మీరు ఎనకేసుకొని ఈ బీసీ ప్రజల కడుపు మీద తన్నటువంటి రాజకీయాలు మీరు చేస్తా ఉన్నారు మీరు గుర్తుపెట్టుకుని చరిత్రలో మీకు పేజీ ఉండదు చరిత్రలో మీకు పేజీ ఉండదు 100కు 100% ఎప్పుడెట్లుందో అట్లే ఉన్నాడు ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడ పేదోడికి అన్యాయం జరిగినా మాట్లాడుతూనే ఉన్నాడు ఇలా ఒక్క తీర్మానం మల్లన్నను ఓడించాలని పీడికే మంది అని మీరు అంత ఒప్పలేదు కదా రేపటి రాజకీయ చదరంగంలో ఈ పిడికేలు పిసికేయకపోతే ఈ పిడికేలు పని చేయకపోతే మిమ్మల్ని రాజకీయ పిచ్చగాలుగా రోడ్ల మీద తింపకపోతే నా పేరు తీర్మానం ఇలా మా పేద బిడ్డలు మా ఎంపీసీ వర్గాల బిడ్డలు నాకు అనిపిస్తాను చూచాలి శాసన మండలిలో 40కి 40 మంది ఈ నిమ్మ వర్గాల బిడ్డలతో నిండిపోవాలి కూడా ఏముంది ఏ పార్టీలు మాయ కాదు పార్టీలు మాయ కాదుతున్నారు దాని ఉపాయం కూడా ఉంది మా దగ్గర టెన్షన్ ఏం లేదు బీసీలు ఆందోళన పడాల్సినటువంటి పని ఇలా మనం మిర్యాలగూడలో సభ పెట్టుకుంటా ఉన్నాం మిర్యాలగూడలో బహిరంగ సభ పెట్టుకుంటా ఉన్నాం బీసీ సోదరులారా పోదామా పోదామా గట్టే ఎప్పుడా పోదామా మీకు
కోచినంత బంధం పట్టుకుని రండి, తెలుసుకుందాం. వేసినంత బంధం పట్టుకుని రండి, తెలుసుకుందాం. ఇక్కడ ఒక్క మిర్యాల కూడా సభనే అనుకోవడం కాదు, 30 సభలు ప్లాన్ చేసి 30 సభలు ప్లాన్ చేసినాం. ఈ 30 సభల్లో బీసీల ఐక్యత రాగం బయటకు వస్తుంది, బీసీల రాజకీయ చైతన్యం బయటకు వస్తుంది, బీసీలకు కావలసినటువంటి రాజకీయ అధికారం విషయం కూడా బయటకు వస్తుంది. ఆశామాసిని కాదు, తరతరాలుగా ఎన్నో ఉద్యమాలు చూసినాం, ఎన్నో చేసినాం, కానీ ఒకే ఒక్క శ్రీవారి వలన నమ్ముడు తిప్పాల వలన ఖచ్చితంగా మిమ్మల్ని ఆ అంశం ఆ చివరి వరకు తీసుకుపోతున్నా చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం, చాలా ఈ సభ నుంచి చాలా మంది మిత్రులు ఇలా నా పేరు లేదని రాజ్యం చేసి వీళ్ళందరూ పెట్టేసి ఒక్కరిదే పెడితే ఎంతమంది చేస్తాం మళ్ళీ ఈ అది వైద్యం ఉందా ఉన్నా లేకపోయినా ఒకటే. విషయం ఏంటంటే తీర్మాన్ వలన ఎమ్మెల్సీ అయితే తీర్మాన్ వలన పేరు రావడానికే ప్రోటోకాల్ ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. తీర్మాన్ వలన ఏమన్నా బాధపడతాడు దాని గురించి? తీర్మాన్ వలన పేరు బీసీల గుండెల మీద రాసుకోబడ్డది, ఈ కరపత్రాల మీద రాదు, మీ గుర్తింపు అక్కర్లేదు, మీ ఓటు కూడా అక్కర్లేదు అని చెప్తా ఉన్నా. ఇంకా క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ @gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.